అంటే సార్ ఆయన స్మగ్లర్ క్యారెక్టర్ ని ఎంత బాగా పోషించారు అనే దాన్ని దృష్టిలోకి తీసుకుని అవార్డు ఇచ్చారని ఓకే అది ప్రశంసనీయమైన విషయం ఉంది ఓకే కానీ జై భీమ్ లాంటి సినిమాలు ఉన్నాయి ఇంకా చాలా చాలా శ్యామ్ సింగ్ రాయ్ సినిమా ఉందని ఈ అంటే ఫ్యాన్స్ మాట్లాడుతున్న విషయాలు ఇవి నేను మాట్లాడుతున్నా కాదు ఇలాంటి సినిమాలు ఉండగా ఆ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఉన్న సినిమాకి ఎందుకు ఇచ్చారు అనే విషయం అయితే మాట్లాడుతున్నారు కదా వార్తలకు సంబంధించి రెండు రకాల వివక్ష జరిగింది ఒకటేమో దళిత వివక్ష కనిపిస్తుంది దళిత వివక్ష అని ఎందుకు అంటున్నారంటే జై భీమ్ సినిమాకి మాత్రమే కాదు వెట్రిమారం తీసినటువంటి కర్ణన్ అనే సినిమా కూడా దళిత నేపథ్యంలో తీసిన సినిమానే జై భీమ్ లాగానే అది కూడా ఒక క్యాస్ట్ పర్సన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ మాట్లాడిన సినిమా కాబట్టి దానికి ఇవ్వలేదు అలాగే పారంజిత్ తీసినటువంటి సినిమా సార్ పర్తాకి కూడా అవార్డు లేదు అసలు ఆ ఏరియాలో ఎక్కడ సినిమాలు కనిపించలేదు ఈ మూడు సినిమాలు ఈ మూడు సినిమాలు కూడా భారతదేశంలో కుల సమస్య ఉంది అని బలంగా మాట్లాడిన సినిమాలు అలాగే కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి అని గొంతు పెంచి మాట్లాడినటువంటి సినిమాలు ఈ సినిమాలకి అవార్డు దరిదాపుల్లో కూడా రాకుండా చూడటం అనేది ఖచ్చితంగా దళితుల మీద ఒక వివక్షగానే చూడాల్సి ఉంటుంది అలాగే ఇంకొక దారుణం ఏం జరిగిందంటే ఈసారి అవార్డుల విషయంలో కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకి జాతీయ సమైక్యత అవార్డు ఇచ్చారు ఇది చాలా దుర్మార్గం ఎందుకు దుర్మార్గం అంటే ఈ సినిమాలో చాలా స్పష్టంగా ముస్లింలను విలన్లుగా చూపిస్తారు అంటే ముస్లిం సమాజానికి పొద్దున్నే లేచిన తర్వాత వేరే యాక్టివిటీ ఏమి ఉండదు వాళ్ళు హిందూ సమాజాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు అన్న దూరంలో ఆ సినిమా నడుస్తుంది కాశ్మీర్ ఫైల్స్ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను అని ఆయన వివేక్ అగ్నిహోత్రి ఆ సినిమా డైరెక్టర్ గారు అనేక సందర్భాల్లో చెప్పాడు కానీ ఆ వాస్తవ సంఘటనలు తీసుకున్న టైంలో అప్పటి కాశ్మీర్ సామాజిక చిత్రం ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం ఆయన చేయకుండా ఒక సంఘటనని సంఘటనగా చూపించాడు అంతవరకు ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ దేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉందని ఆ ప్రమాదం ముస్లిం సమాజం నుంచి ఉందని అనిపించక తప్పదు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆఫీసుల్లో పక్క సీట్లో ముస్లిం ఉంటే భయపడతారు అలాగే వాళ్ళ పక్కింట్లో ముస్లిం ఉన్నా భయపడేటువంటి పరిస్థితిలో ఆ సినిమా ఉంటుంది ఆ సినిమా ప్రభావం ఆడియన్స్ మీద వేసింది అలాంటి సినిమాకి జాతీయ సమైక్యత పురస్కారం ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం అంటే ఒకటి ఒక సందేశం ఇవ్వటం కోసం దీనికి జాతీయ సమైక్యత పురస్కారం ఇచ్చారా అని అనిపిస్తుంది అదేంటంటే ఒకటి ముస్లింలు దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదంటే కనుక హిందూ ఓట్ బ్యాంక్గా వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి ఈ రెండింటిలో ఏది జరిగినా జాతీయ సమైక్యత కిందకే వస్తుంది కాబట్టి జాతీయ సమైక్యత అనేది ఇప్పుడు నీ చేతుల్లో ఉందని వాళ్ళకు ఒక వార్నింగ్ కాల్గా ఈ అవార్డు ఏమైనా సినిమాకి ఇచ్చారా అనే సందేహం కలుగుతుంది అదొకటి అంటే ఈ రెండు సంఘటనలు దళిత మైనారిటీ వ్యతిరేక అవార్డులు ఇవి అని చాలా ఓపెన్గా చెప్పేయచ్చు అలాగే ఈ అవార్డుల మీద ఒక రకంగా కాషాయ ప్రభావం బలంగా కనిపిస్తుంది కాశ్మీర్ ఫైల్స్కి అవార్డు ఇవ్వడంలోనూ కాషాయీకరణే ఉంది అలాగే ట్రిబులార్ సినిమాకి దాదాపు 6 కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు ఈ 6 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వటం వెనకాల కూడా కాషాయ ప్రభావం ట్రిబులార్ అనే సినిమా చాలా స్పష్టంగా జయ శ్రీరామ్ సినిమా అది రామాంజనేయ విజయము అనేటువంటి కథని ట్రిబులార్ అనే టైటిల్తో చూపించాడు ఆయన అల్లూరు సీతారామరాజు కొమురం భీము వాళ్ళిద్దరూ రామాంజనేయులుగా మారిపోతారు సెకండ్ హాఫ్లో మారిపోయి విజయం సాధిస్తారు ఇదే రామాంజనేయ విజయము అనే కథ కాబట్టి ఆ సినిమా జయ శ్రీరామ్ సినిమా దానికి 6 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వటం కాశ్మీర్ ఫైల్స్ వీటన్నిటి నేపథ్యంలోని ఇవి కాషాయపు అవార్డులుగానే భావించాల్సి ఉంటుంది ఈ అవార్డులకి కుల వివక్షత ఉంది మత వివక్షత కూడా ఉంది మైనారిటీ వ్యతిరేక దళిత వ్యతిరేక అవార్డులు ఓకే అండ్ రామ్ చరణ్ గారికి అవార్డు రాలేదని అసలు అంటే సంబంధం లేకపోయినా రామ్ చరణ్ గారికి అవార్డు రాలేదు ఎందుకని మళ్ళీ శ్యామ్ సింగ్ రాయ్కి రాలేదని నానిగారి ఫ్యాన్స్ కూడా ఎగడం జరిగింది శ్యామ్ సింగ్ రాయ్కి రాలేదు అనేది ఎప్పుడు చర్చ మొదలైంది ఆయన ఒక ట్వీట్ చేశాడు నాని ఆ ట్వీట్ లో ఏం కోరాడు ఆయన జై భీమ్ సినిమాకి అవార్డు రాకపోవడం బాధ కలిగించింది అన్నాడు ఆయన దాన్ని ట్రాల్ చేస్తూ వచ్చిన మాట అయితే ఇది
నువ్వు శ్యామసుందరాయ గురించి మాట్లాడు, జై భీమ్ గురించి నీకెందుకు అని మాట్లాడారు. ఓకే, అంటే ఆయన ఏం మాట్లాడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అది ఒక రకంగా ఆయన మీద దౌర్జన్యం చేయటంగానే భావించాలి. ఓకే, ఆయన తన సినిమాకి అవార్డు రావాలని కోరుకోవాలి. అలాగే ఆయన సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నవాళ్ళు ఆయన అభిమానులు కాదు. ఆయన దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, జై భీమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనే. జై భీమ్ సినిమాని చాలా ఏరియాల్లో చాలా అగ్ర కులాల వాళ్ళు తీవ్రంగా నిరసించారు. నిజానికి ఆ సినిమాలో చిన్నతల్లి అనేటువంటి క్యారెక్టర్ పెర్ఫామ్ చేసినటువంటి ఆర్టిస్ట్ని ఒక మంచి పురస్కారంతో సత్కరించుంటే చాలా బాగుండే. కానీ అసలు ఏ కేటగిరీలోనూ ఆ సినిమా కనిపించలేదు ఎక్కడ. అలాగే కర్ణన్ సినిమాలో చాలా అద్భుతంగా ధనుష్తో నటింపు చేశాడు విక్రమార్. ఆ సినిమాకు కూడా ఏ రకమైన అవార్డు దక్కలేదు. పారంజిత్ ప్రయత్నం కూడా అంతే. సాత్పత్త సినిమా విపరీతమైనటువంటి ఇమేజ్ తీసుకొచ్చింది ఆయనకి. అందులో కూడా ఆయన దళిత సమస్య మాట్లాడాడు. అంత ముందు సినిమాల్లో కూడా అదే మాట్లాడాడు. కాలాలో కావచ్చు, కబాలీలో కావచ్చు, ఆయన్ని కూడా అవార్డు దరిదాపుల్లోకి రానివ్వలేదు. కాబట్టి నాని గారి బాధ అది. నాని గారి బాధ ఒకటైతే ఆయన మీద జరుగుతున్న దాడిలో భాగంగానే నువ్వు కావాలంటే నీ సినిమా గురించి మాట్లాడుకో, వాళ్ళ సినిమాల గురించి నీకెందుకు, నువ్వు వాటి గురించి మాట్లాడుకొని వార్నింగ్ అది. ఓకే, అండ్ గంగోత్రి నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ గారి జర్నీ నేషనల్ అవార్డానికి రావడం, ఒక విధంగా తెలుగు హీరోల్లో ఇప్పటి వరకు లేకపోవడం అనేది ఎంత వద్దనుకున్నా ఎంత గొడవలు జరుగుతున్నా ఆనందదాయకమైన విషయం అని చెప్పొచ్చు. సో మరి అల్లు అర్జున్ గారి జర్నీ గురించి మీరేం మాట్లాడతారు? అల్లు అర్జున్ అంటే గంగోత్రి సినిమా చేసినప్పుడు అతను ఇంత ఇంతటి స్థాయి కలిగినటువంటి హీరో అవుతాడని కానీ ఆయన ఏదో జాతీయ పురస్కారం మొదటిసారి తీసుకుంటాడని కానీ ఎవరు అనుకోలేదు. అంటే ఇది ఒక హిస్టారికల్ సందర్భం, ఆయన చరిత్రలో భాగం అయ్యాడు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి జాతీయ పురస్కారం అనే ప్రస్తావన రాగానే ఆయన కనిపిస్తాడు. అలా చరిత్రలో రికార్డ్ అయ్యాడు. ఈయన తర్వాత ఎవరికి వచ్చినా కానీ అది సెకండే, మొదట ఎవరికి వచ్చింది అన్నప్పుడు ఈయనే నిలబడతాడు. అట్లా ఒక చారిత్రక విజయం సాధించాడు ఆయన ఈ సినిమా ద్వారా. దీని మీద కూడా రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి. అలాగే ప్లాన్ చేశారు ఇలాంటివి అవి పక్కన పెట్టేస్తే ఆయన జర్నీ టోటల్గా, అంటే మొదటి సినిమాలో ఆయన పెద్దగా ఇంప్రెషన్ వేసింది ఏమీ లేదు, పర్వాలేదు అనే మాట మాత్రమే రాబట్టుకోగలిగాడు ఆయన ప్రేక్షకుల నుంచి. కానీ ఆర్యా దగ్గర నుంచి ప్రేక్షకులు ఆయన చూసేటువంటి విధానంలో మార్పు వచ్చింది. ఇతను కొంత క్యాలిబర్ ఉన్నటువంటి నటుడు, ఇతను పెర్ఫార్మరు, కేవలం ఇమేజ్తోనో మరొక దానితోనో కథ నడపడం కోసం ఇక్కడికి రాలేదు అనే విషయం ప్రేక్షకులకు అర్థమైంది. ఆ తర్వాత కూడా తను ప్రత్యేకత ఉన్న పాత్రలే తీసుకుంటూ వెళ్ళాడు ఆర్యా 2తో సహా. దాదాపు తను చేసిన ప్రతి సినిమాలో తన పాత్ర కొంచెం వైవిధ్యంగా ఉండాలని చూసుకోవటం అనేది ఒక నటుడిగా ఆయన చూపించిన శ్రద్ధ. అయితే ఈ క్రమంలో కొన్ని కమర్షియల్గా సక్సెస్ అయి ఉండొచ్చు, కొన్ని కాకపోయి ఉండొచ్చు, కానీ ప్లానింగ్లో లోపం ఏం లేదు. ఇద్దరు అమ్మాయిలతో అని పూరితో చేసినటువంటి సినిమా పెద్దగా నడవలేదు. కానీ అదే పూరితో మొదటి చేసినటువంటి దేశముదులు అనే సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఇట్లా విజయాల శాతం ఎక్కువ ఉంది అతనికి. అలాగే ఫాలోయింగ్ వైజ్ అతను ఒక రకంగా చిన్నపిల్లలను హీరోగా మారాడు. ఒక దశలో బాల అభిమానులు ఎవరికి ఎక్కువ ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు సినిమా రంగాన్ని. చిరంజీవి గారికి ఉంది అది. ఆ తర్వాత ఈ జనరేషన్లో జూనియర్ ఎన్టీఆర్కి అలాగే అల్లు అర్జున్కి ఉంది అది. సో వాళ్ళ సినిమా రాగానే పిల్లలు ముందెళ్తారు సినిమాలకు. అది కావాలి, అది రాబట్టుకోగలిగాడు. అలాగే ప్రయోగాలు అనేకం చేశాడు. దీంతోపాటు పక్క హీరోలు చేస్తున్నటువంటి సినిమాలను కూడా గమనించి ఆ తరహా పాత్రని తానైతే ఎలా పెర్ఫామ్ చేస్తాడు అనేది కూడా ప్రేక్షకులకు అర్థం చేయించడం కోసం ప్రయత్నం చేశాడు. డీజే సినిమా అలా వచ్చింది. అది ఒక రకంగా అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫామ్ చేసింది, తానైతే ఎలా చేస్తాడు అని చెప్పడం కోసం క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా అంటే సరైనోడు అనే సినిమాతో ఒక రకంగా కమర్షియల్గా సినిమా ఎలా ఉన్నా కానీ థియేటర్లకు జనాలను రప్పించగల కెపాసిటీ ఉన్న హీరో ఇతను అనేది ప్రూవ్ చేశాడు. దాంతో
సర్లేరు నీకెవరు అనేది ఆ టైంకి అంటే ఆ సంక్రాంతికి అవతల మహేష్ బాబు సినిమా ఉంది. సర్లేరు నీకెవరు ఉంది, యువతల అలవైకుంఠపురం సినిమాతో ఈయన వచ్చాడు. అలవైకుంఠపురం అనే సినిమా సర్లేరు నీకెవరు అనే సినిమా మీద ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది. అలా ఒక రకంగా ఛాలెంజ్ విసిరాడు సూపర్ స్టార్కి. ఇలా ఆయన కెరీర్లో విజయాల శాతం ఎక్కువ, ఆ విజయాల మీద ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్ ఎక్కువ, డైరెక్టర్లతో ఆయనకు ఉండేటువంటి సంబంధాలు. ప్రతి డైరెక్టర్తోనూ సక్సెస్ఫుల్ జర్నీ చేశాడు ఆయన. విక్రమ్ శ్రీనివాస్తో కావచ్చు, ఆయనతో జులాయి చేశాడు, అలాగే ఈ సినిమా అలవైకుంఠపురం, మధ్యలో సన్నాఫ్, సత్యమూర్తి, ఇలా సక్సెస్ఫుల్ జర్నీ ఏ డైరెక్టర్తో, సుకుమార్తో కూడా. ఇలా ప్రతి డైరెక్టర్తోనూ ఒక రిలేషన్ మెయింటైన్ చేయటం, క్యారెక్టర్ని అర్థం చేసుకుని చేయటం, తను ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయగలరో అంతవరకు కంట్రిబ్యూట్ చేయటం, ఇది ఆయన విజయ రహస్యం. ఈ నేపథ్యంలోనే నిజానికి కంపారిజన్ వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగులో టాప్ హీరోల అందరిలోకి ఒక రకంగా బెస్ట్ హీరో అవుతాడు. అందుకని అతను దీనికి అర్హుడే, ఈ జాతీయ పురస్కారానికి అర్హుడే. ఒక అర్హుడికి రియల్గా అర్హత ఉన్నటువంటి హీరోకి అవార్డు వచ్చింది అనుకోవాలి. ఓకే, అంటే సార్ ఒకవేళ అల్లు అర్జున్ గారు కాకుండా ఇంకొక హీరోకి నేషనల్ అవార్డు వచ్చి ఉంటే బాగుండు అనైతే అనుకుంటే ఎవరనుకుంటారు? అంటే క్యారెక్టర్ ఉండాలి కదా, ఇప్పుడు ఇతనికి కూడా ఈ క్యారెక్టర్ పడింది కాబట్టి అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరి పేర్లా వినిపించినాయి, గట్టిగా బాగా వినిపించిన పేర్లు వాళ్ళిద్దరివే కాబట్టి. వీళ్ళిద్దరిలో ఎన్టీఆర్ కి వచ్చినా బాగానే ఉండేది, ఇతనికి వచ్చినా బాగానే ఉండేది, రామ్ చరణ్ గారు వచ్చినా బాగుండేది. ఎన్టీఆర్ కైనా అల్లు అర్జున్ కైనా, అల్లు అర్జున్ కైనా అయితే బాగుండేది. ఓ, అది అనుకున్నది, అనుకున్నట్టుగానే ఇతనికి వచ్చింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.